జనాలకు చూసిన తర్వాత చాలా సంతోషమవుతుంది. పెద్ద లీడర్లందరూ వేదికను అలంకరించారు. ముఖ్యంగా సభ నిర్వాహకులు అశోక్ గౌడ్ గారు, పక్కనే నర్సింగులు గారు, రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అరవింద్ కుమార్ గౌడ్ గారు, కాశీనాథ్ గారు, ఎల్వి ప్రసాద్ గారు, ఇందిరా గారు, జయరామ్ గారు, సుహాసిని గారు, భూపాలన్న, అశోక్ అన్న, వీళ్ళందరూ వేదికను అలంకరించి మిమ్మల్ని చూసి పోలేము అన్నట్టు చెప్తున్నాడు బక్కనే బక్కనన్న. అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు మన ముందున్నది సభ్యత్వం. ప్రెసెంట్గా ఏం జరుగుతుంది పార్టీలో అనేది మీరు తెలుసుకోవాలి. సభ్యత్వాలు చేయాలి, మహనాడు పోవాలి, అవన్నిటికి ప్రిపరేషన్ కావాలి. మీరు సభ్యత్వాలకు మీకు తోచిన విధంగా ప్రతి ఒక్కరు ఒక 10-10 మందిని తెచ్చినా ఎంతో జనాలు పోగైతారు మనకు. మన ఓట్లు కూడా ముఖ్యము. మన పార్టీ ముందుకెళ్ళాలి. కార్యకర్తలం చాలామంది ఉన్నాం మనం. నాయకులు తక్కువ ఉన్నారు కానీ కార్యకర్తలు అయితే ప్రపంచంలోనే నంబర్1 స్థానంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. అంత పెద్ద కార్యకర్తలతో ఉన్న మనం సభ్యత్వం చాలా తక్కువ నమోదవుతుంది కాబట్టి బాధగా ఉంది. కొంచెం మీరందరు యాక్టివ్ అయ్యి మీ మీ ఏరియాలలో మీ మీ పరిస్థితులను బట్టి మీరు సభ్యత్వాలు చేయాలని కోరుతున్నాను. తెలుగుదేశానికి పట్టుకొమ్మలు మహిళలు, మీరందరూ యాక్టివ్ అయిపోవాలి. ప్రతి ఏరియాలలో తిరిగి సభ్యత్వాలు ఫస్ట్ ఒక రోజు పోయి మీరందరినీ జనాలను జమ చేసుకొని ఏ రోజు వస్తున్నారో వాళ్ళకి చెప్తే ఆ రోజు పోయి మళ్ళీ నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు అన్నట్టు ఆయన ఎవరినన్నా పార్టీ ఆఫీస్ నుంచి పంపించమన్నారు. అది కూడా బక్కనన్నతో చర్చించడం జరుగుతుంది. సో అది కూడా చేసుకోండి. తర్వాత మహనాడుకు ఎలా తరలి వస్తారో అది మీరు ముందుగానే ఆలోచన చేసుకొని మీరు ఏ విధంగా అయితే మీరు ఒంగోలుకు వస్తారో, మహనాడు సక్సెస్ చేస్తారో ఆ విధంగా తెల్లారితే మహనాడు 27th రోజు 28th రోజు 29th రోజు బహిరంగ సభ ఉంటుంది. 28th రోజు బహిరంగ సభ ఉంటుంది. ఆ సభను అటెండ్ అయ్యి మీరు హైదరాబాద్కు బయలుదేరవచ్చు. మీరు తప్పకుండా అందరు హాజరయ్యి ఇక్కడ కనబడ్డ వాళ్ళందరినీ చూస్తున్నా, అక్కడ కూడా కనబడాలి. మాకు కనబడతారా? అందరూ వస్తారు, సభ్యత్వాలు చేస్తారు అనేటోళ్ళు చేతులు ఎత్తారు, సపోర్ట్లు కొట్టండి. ఏం చేయకాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ఇప్పుడు మన పాలిట్ బ్యూరో సభ్యులు, మనకు మార్గదర్శకులు, పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, వారికి కొద్దిగా వేరే అపాయింట్మెంట్ ఉంది కాబట్టి నేను వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఈ సమావేశ అధ్యక్షులు సోదరులు అశోక్ గారు, మన పార్టీ అధ్యక్షులు సోదరులు బట్టి నరసింహ గారు, సోదరులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, సోదరిమణి నందమూరి సుహాసిని గారు, చెలుగారి కాశీనాథ్ గారు, పద్మావతి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మన నమస్కారం. మొట్టమొదటిగా అశోక్ గారిని నేను అభినందిస్తున్నాను. పార్లమెంటు స్థాయిలో విస్తృత సమావేశాలు పెట్టాలని నిర్ణయిస్తే ఆయన పాత ఆనవాయితీని కొనసాగిస్తూ మినీ మహానాడని స్టార్ట్ చేసినాడు. అందుకని మనస్ఫూర్తిగా ఆయన నేను అభినందిస్తున్నాను. మనం పూర్వ వైభవాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చే విధంగా
అలంకరణ గాని శ్రమ గాని వ్యయం గాని ప్రయత్న గాని గొప్పగా చేసినటువంటి మల్కాజిగిరి పార్లమెంట్ నాయకత్వానికి ప్రత్యేకించి అధ్యక్షుల గారికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న సుభాష్ యాదవ్ గారు చైవర్ల పార్లమెంట్ నియోజకవర్గం సమావేశం చేసిన మేమందరం పోయినాం. మన వాళ్ళు ఇంతకుముందు ఎవరు అన్నారు జిల్లాల్లో కూడా నియోజకవర్గాల్లో మీటింగ్ జరపాలంటే నిన్న మొదటి మీటింగ్ చైవర్ల పార్లమెంట్ అయింది. ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్, రేపు భువనగిరి పార్లమెంట్, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంటు కూడా రేపు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా 25వ తేదీ తారీఖు వరకు అన్ని పార్లమెంట్లలో కూడా ఈ రకమైన విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి, ఏర్పాటైనాయి. మేము అందరం వీళ్ళున్న వాళ్ళం అందరం వెళ్తున్నాం అనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అట్లే మనకి ఇవాళ సభ్యత్వానికి సంబంధించి 2016లో మనం సభ్యత్వం చేసినాం, ఆ తర్వాత సభ్యత్వం చేయలేకపోయినాం. 2016 నుండి 2018 వరకు ఉన్న సభ్యత్వం మనకు ముగిసిపోయింది. ఇవాళ సాంకేతికంగా చూస్తే మనం సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకుంటే తప్ప ఈ పార్టీలో సభ్యులకు కామనే వాతావరణం ఉంది. 2018 సంవత్సరం ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలలో మరి ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఇవి పూర్తి కాగానే కరోనా మహమ్మారి మన మధ్యకు వచ్చింది. దానివలన మన సభ్యత్వం జాప్యం జరిగిందనే విషయాన్ని దృష్టికి తీసుకొని వస్తూ మరి కరోనా మహమ్మారిని ఇవాళ మనం అందరం ఎదుర్కొంటున్నాం, ఇప్పటికింకా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నేను 2 మాస్కులు పెట్టుకుంటే కొంతమంది నన్ను మిత్రుడు అడిగాను, ఎందుకు 2 పెడతామంటే ఒకటి నా కొరకు, ఒకటి మీరు పెట్టుకోరు కనుక మీ కొరకు అని చెప్పింది. అయితే పోలేదు, కరోనా ఉంది, భయపెడుతుంది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ 2 తీసుకున్నట్లుంటే దాన్ని మనం బూస్టర్ డోస్ అంటున్నాం, కానీ అడిషనల్ డోస్ పేరు మీద ప్రికాషనరీ డోస్ అని గవర్నమెంట్ పేరు పెట్టింది, అది కూడా మీరు తీసుకోండి అని చెప్పి మరి వాటి రేట్లు కూడా ఇవాళ బాగా తగ్గిపోయినాయి. 250 రూపాయలకు 3వ డోస్ తీసుకునే అవకాశం ఉంది. దయచేసి 18 ఇయర్స్ పైన పడిన వాళ్ళందరూ కూడా 3వ డోస్ కూడా తీసుకోండి. మనం మనం రక్షించుకుందాం. మొదటిసారి మనం బాగుండాలి, మన పక్కింటి బాగుండాలనే దృష్టిని కరోనా మనకు తీసుకొచ్చిందనే విషయాన్ని మీరు దృష్టికి తెస్తూ ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. నేను హైదరాబాద్లో డిగ్రీ కాలేజీలో సిటీ కాలేజీలో చదివిన, మేము ఊరికి మహబూబ్ నగర్ పోవాలంటే వాపసు వచ్చేటప్పుడు అడిగేటోళ్ళం ఎట్లుంది అంటే కర్ఫ్యూ ఉందా లేదా అని అడిగి రావాలి హైదరాబాద్ని. ఆ తర్వాత నేను ఉస్మానియాలో లా చదివిన, అప్పుడు ఇదే పరిస్థితి, ఊరికి పోతే తిరిగి రావాలంటే కర్ఫ్యూ ఉందా లేదా చూసుకొని వచ్చినాం. అట్లాంటి కర్ఫ్యూల నగరంలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని కరోనా వ్యాక్సిన్ నగరంగా ఇవాళ హైదరాబాద్ వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తున్నాను. చాలామందికి తెలియకపోవచ్చు కరోనా వ్యాక్సిన్కు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జినోమ్ వ్యాలీ అని పెట్టి ఈ వ్యాక్సిన్ తయారీ కేంద్రాలన్నింటిని అక్కడ ఏర్పాటు చేయించడం వల్ల ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారు కావడం చంద్రబాబు నాయుడు గారి ఘనకీర్తి అని చెప్పి సందర్భంగా నేను చెప్తాను. నేను చెప్పడం కాదు, కేటీఆర్ సాక్షాత్ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పినాడు కాంగ్రెస్ నుండి జినోమ్ వ్యాలీ మేమే పెట్టామంటే కూర్చుండే ప్రచారానికి కూడా ఒక అర్థం ఉండాలని చంద్రబాబు నాయుడు పెట్టిందని చెప్పి శాసనసభలో చెప్పిన విషయాన్ని నేను మీ దృష్టికి తెస్తున్నాను. అట్లే మనం చేసిన మంచి పనులను మనం చెప్పుకోగలగాలి. ఇవాళ మనకు గతం ఉంది, భవిష్యత్తు ఉంది. ఇవాళ వర్తమానంలో మనం బలహీనంగా ఉన్నాం, గతం మన చరిత్ర బాగుంది, భవిష్యత్తు బాగుంటుంది. వర్తమానంలో మనం గతాన్ని జనానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే మనం మార్చి 29న 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. ఆ సందర్భంగా మీకు అందరికీ వాట్సాప్లలో కూడా పెట్టినాం పార్టీ ఆఫీస్ నుంచి. హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మంచి పనులను అన్నింటిని ఒక 26 అంశాలుగా అందులో తయారు చేసుకుని ఆ 26 కేంద్రాలకు కూడా మన ముఖ్య నాయకులు వెళ్లే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. భూపాలన్న వాళ్ళు అయితే రాత్రి 10-11 వరకు కూడా సెంటర్స్ తిరిగిండ్రు, పద్మావతి గారు అందరూ తిరిగిండ్రు. 26 సెంటర్స్ మనం పోయినాం, వాటిలలో హైటెక్ సిటీ ఉంది, అదేవిధంగా వాటిలలో ఎయిర్పోర్ట్ ఉంది, మరి ఫ్లైఓవర్లు ఉన్నాయి, ISB ఉంది, ఉర్దూ యూనివర్సిటీ ఉంది, రకరకాల కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు. వాటన్నింటినీ మనం జనానికి గుర్తు చేసినాం. ఒక మానవాడు ఇటీవల చెప్పాడు, మీరు నిజాన్ని మీరు చెప్పకపోతే అబద్ధం దాన్ని డామినేట్ చేస్తుందని. నిజాన్ని నిరంతరం చెప్పే ప్రయత్నం చేయాలి, మన చరిత్రను మనం చెప్పుకోగలగాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపన్నంగా ఉంది అనడానికి కారణం హైదరాబాద్ నుంచి వస్తున్న 60% నిధులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. ఒక రాజకీయ నాయకుడు ఇవ్వాలని కొరకు రేపటి ఎన్నికల కొరకు ఆలోచన చేస్తున్నాడు,
का स्टेट्समैन भविष्य तरासम आलोचन अट्लावाड़े चंद्रबाबु नायडू सदर्भ में गुर्चे पार्टी आविर्भाव मार्च 29 1982 मेमंदर नरपंच मे इकड़को अगर एन रामारा पार्टी नीर मोवी अट्ठा चूसी आना परस्तल इवाले चाल मे मन अंकदेश दाने कारण पार्टी आड़ा पार्टी आड़ने की मलकाजगिरी मेकल भारती कंपौंड पार्टी आड़े पेद प्रजा गुंडे कार्यकर्त गुंडे पार्टी नायक नड़पी कार्यकर्ता पार्टी नड़पी दृष्टि इतक मुझे सोदर इवा रकर पिंशन वस्तनाई 300 रूपये पिंशन 3000 మీ గుర్తుండాలే ఈ దేశంలో మొట్టమొదటి పెన్షన్ ఇచ్చింది ఎవరు ఎంటి రామారావు గారు 30 రూపాయల పెన్షన్ తోనే ఈ దేశంలోనే మొట్టమొదటి పెన్షన్ ఇచ్చింది ఎంటి రామారావు గారు ఆనాడు రోజుకు రూపాయి ఇవ్వాలని చెప్పి ఆనాటి 30 రూపాయలకు ఇవ్వాలంటి పెరిగిన ధరలకు లెక్కేస్తే 3380 రూపాయలతో సమానమైన విషయాన్ని కూడా ఆర్థిక గణాంకాలు చెప్తున్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే భారతదేశ తొలి బడ్జెట్ ఎంత తెలుసా దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 190 కోట్లు భారత దేశ బడ్జెట్ ఇవాల రెండు రాష్ట్రాల బడ్జెట్ ఎంత తెలుసా 5,26,000 కోట్లు అంటే ఎక్కడ 190 కోట్లు భారత దేశ బడ్జెట్ ఇవాల ఇక్కడ రెండు రాష్ట్రాలనే 5,26,000 కోట్లు అంటే డబ్బు పెరుగుతుంది మరి ఆస్తుల విలువలు పెరుగుతున్నాయి ఆ నాటి 30 రూపాయల ఇవాల 3380 రూపాయలతో సమానం అని చెప్పి మీ దృష్టి తెస్తూ ఆ నాడు పక్క ఇళ్ల నిర్మాణం జరిగింది నేను సర్పంచ్లుగా ఉంటే మీకు अंत मुझे कांग्रेस गवर्नमेंट इंडल कड़ती नाग तड़कल आर बोल इंटे मंत्रो तो अभी कुछ अट्ला स्थान पक्का इंड निर्माण एन रामारापड़ा सगन धरक वस्त्र वस्त्र इण पेन रेपये कि जी रक संक्षेम कार्यक्रम देशा ने एन रामारा गार देशा संक्षेम बाट पट्टी महानुभा एन रामारा गार विषयानी మీ దృష్టికి తెస్తూ మన అదృష్టం ఏంటంటే ఆయనతో పాటు శాసనసభలో కూర్చునే అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారితో పాటు శాసనసభలో కూర్చునే అవకాశం వచ్చింది మరి పార్లమెంట్లో కూడా నేను 6 ఏళ్ళు పార్లమెంట్లో సభ్యునిగా ఉండే అవకాశం వచ్చింది రామారావు గారితో పాటు శాసనసభలో కూర్చున్నప్పుడు ఆయన వెనక సీట్లో ఎర్రనాయుడు గారు నంబర్ 1 ఎంటి రామారావు 2 3 చీఫ్ విప్స్గా మేము కూర్చునేవాళ్ళం ఆ రకంగా మహానీయంతో పనిచేసిన ఒక అనుభూతిని గుర్తు తెచ్చుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఒక విశిష్టమైన స్థానం ఉంది తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ గుండెల్లో ఉంటది చిరస్థాయిగా ఉంటదనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ తాత్కాలికంగా మన దెబ్బలు తగిలినాయి తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చినాయి నాయకులు అనేక మంది పార్టీ మారిన అయినా సరే బొక్కవాలి ధైర్యంతో కార్యకర్తలు ఇప్పటికీ మన పార్టీలో కొనసాగుతున్నారు నర్సింహుల గారు మేమందరం శాసనసభ్యులుగా అసెంబ్లీలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ప్రభుత్వాలను మరి ఎవరైనా విమర్శిస్తే मन कंटे मुझे कम्यूनस्ट पार्टी सामधान पैस्थित आ रोज उवा राज्य मारपोना राजकी बूत माटड़ना राजकी आंध्र प्रदेश में मंत्री चूस्ट मन मेडल रुद्राक्ष नोट नि बूत मैं क्रोत राज्य मन जेलेमो राजकीय नीति निजाइती पटुद क्रमशिशण सेवा भाव इवा राज्य तुंदर संपन्नमता एंत तुंदर कुल आस्तल कोलगटा एंत तुंदर भूकब्जाने राजकी వాటిల్లోంచి కూడా పవిత్రమైన రాజకీయాన్ని ఒక సేవాభావంగా భావించే తెలుగుదేశం పార్టీ మనది గర్వంగా మనం చెప్పుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి మొబైల్లకు వాట్సాప్లకు పార్టీ ఆఫీస్ నుంచి నర్సింహుల గారి అధ్వర్యంలో మీకు తీర్మానాలు కూడా మీకు పెట్టబడతాయి ఒంగోలు మహానాడులో మనం ఒక 6 తీర్మానాలు పంపినాం అయితే 3 ఇంటికి కుదించుకొని ఒక రోజు చర్చలు ఉంటున్నాయి కనుక ఆ తీర్మానాల సారాంశమంతా కూడా మీ మొబైల్స్లో ఉంటే మీరు ఎక్కడికక్కడ దాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది మాట్లాడే అవకాశం ఉంటుంది ఒక తీర్మానాన్ని 3-4 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటంత అవకాశం ఉంది రాజకీయాలలో ఒకప్పుడు ముందు రోజులు కూర్చున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోతే 2 రోజులు కూర్చున్న మనమందరం ముందుకు వచ్చాం 2 రోజులు ఖాళీ అయితే 3 రోజులు ముందుకు వస్తారు కానీ పార్టీ నిరంతరం కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక నాయకులను తయారు చేసే ఒక విశ్వవిద్యాలయంగా ఇవాళ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి అది టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అన్ని పార్టీలల్లో కూడా మన పార్టీలో శిక్షణ పొందిన వాళ్ళే ఇవాళ నాయకులుగా చలామణి అవుతున్నారు అనే విషయం
विषयानी दृष्टि तेलुगुदेश पार्टी आत्मगौरव निनाद तो मुझे चंद्रबाबु नायडु गारु मैं आत्म विश्वास निनादाने दाखिल जोड़ा इवा लोकेश गारु मरी युव नायक केन्द्र प्रधान कार्यदर्शि पनचे सभ्यत्वा पुतन सभ्यत्म रूप मन आ रोज सभ्यत्मकटे रेल इंसूरे मन को फस्ट टाइम देश में राजकीय पार्टी कार्यकर्ता इंसूरेन्न पार्टी तेलुगुदेश पार्टी अने विषयानी सदर्भंग अर्थंस निर्णय पार्टी चूस्ना प्रसाद गार कृष्ण प्रसाद गार कांप्लीकेटेड अर्थंस ईजी अनेक मेकल भारती फंक्षन रवाना मुझे अड़ता अट्ला एट्लासार तरह अलवाटी टेक्नजी अंतार अलवाटदी मुंदर सागतमने विषयानी दृष्टि ओ क्रोत पार्टी निर्णय चूस्ते मिश्रण कालिस्ते सभ्यत्मी मिश्रण कल सभ्युतार पार्टी में वाल मिस्डरने विषयानी अर्थंस मिश्रण कल सभ्यत्म का सीरियस सभ्यत्म मन चुनाव 100 रूपये वेयटों वाल तेलुगुदेश पार्टी 2 लक्षल रूपये इंसूरेंस अंटे एवरकना कोरुकोवडले का भद्रता भरोसा कोसम तेलुगुदेश पार्टी कार्यक्रम तीसुकोच्चिंदी वाल देश में अंदर मन अनुसरिस्तुन्नारु अंतरिस्तुन्नारु विषयं चेप्तू इदि ప్రమాదాలే కాకుండా ఇతరత్రా కూడా అనారోగ్యాలకు గురైతే కూడా ఏమైనా చేయగలుగుతాం అనేది లోకేష్ బాబు గారు ఆలోచన చేస్తున్నారు ఈ 100 రూపాయల నుంచి మనం తీసుకునే సభ్యత్వం గతంలో కార్డులు రాలే అంటుంది మనం ఎడకన ఉంటే కార్డులే రాకపోయే సార్ అంటుంది ఇవాళ పరిస్థితి లేదు మన సందీప్ బాబు రాజశేఖర్ గారు ఆయన చూస్తే పొద్దున్న లేస్తే ఎంత ఓపికన అనిపిస్తుంది నాకు మొబైల్లల్లో వాట్సాప్లల్లో వెళ్ళిపోతూనే ఉన్నాయి మీ సభ్యత్వాన్ని కూడా ఒకసారి అందరికి డిస్ప్లే చేయండి మీ మొబైల్లో పెట్టేసి మన సభ్యత్వం కార్డు మొబైల్లో ఉంటే కార్డు ప్రింట్ చేయాల్సిన పనిలే ఒకవేళ కావాలనుకుంటే ఎవరైనా ప్రింట్ చేయించుకునే అవకాశం ఉంది నేను మా నాగర్కర్నూల్ పార్లమెంట్లో ఎవరైనా సభ్యత్వం మొబైల్లో ఉంటే ప్రింటెడ్ కావాలంటే నేను మా ఖర్చుతో చేయిస్తామని కూడా చెప్పినా ఇక్కడ కూడా అశోకన్న రకంగా చేయిస్తాడు ఎవరికైనా కార్డులు ప్రింట్ కావాల్సి వస్తే కూడా చేయిస్తాడని విషయాన్ని మీ దృష్టి తీసుకొని వస్తూ టెక్నాలజీ బాగా పెరిగింది मं कंटे इला जो भय मन अकौंट ओटीपी नंबर अड़क डबुल टेक्नोलॉजी मेरी जाग्रत टेक्नोलॉजी पेर मीद अंटू टेक्नोलॉजी अशोक अन्ना इंतक अड़ते सामचार रेपड़े प्रेसीडेंट जिला अध्यक्ष लैंड लाइन का अंदर वस्तु इपड़े मोबाइल चेस्ते ఇప్పుడు నేను ఊరికి పోవాలంటే వనపర్తికి పోవాలంటే ముందు కాల్ చేయాలి మనోడు అంటాడు అన్న కొద్దిగా దగ్గరికి వచ్చాక మళ్ళీ మిస్డ్ కాల్ అంటాడు మళ్ళీ దగ్గరికి వచ్చాక మళ్ళీ మిస్డ్ కాల్ అంటాడు ఇప్పుడు ఏంది మిస్డ్ కాల్ వ్యవహారం వచ్చింది పాత రోజులలో ఒక ల్యాండ్ లైన్ మీద అందరం కలుసుకోగలుగుతుంది కానీ టెక్నాలజీ పెరిగింది మనుషులు దూరం అవుతున్నారు అనే భయం కూడా నాకు ఉంది మన ఇంట్లో కూడా పిల్లలు ఆ రూమ్లో కూర్చున్నాడు ఈ రూమ్లో కూడా మెసేజ్ చేసుకుంటారు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు మిషన్లు మాట్లాడుతున్నాయి మనుషులతో మాట్లాడండి అని కోరుతున్నాను మిమ్మల్ని మిషన్ వాడండి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడండి కానీ మనుషులను మర్చిపోకండి మనసు పెట్టి కలిసి ఉండండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి నాడు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి ప్రసాద్ గారు చెప్పింది కూడా పరిగణలోకి తీసుకోవాలి మన హరికృష్ణ ఉన్నారు మరి వచ్చింది హరికృష్ణ గారు ఉన్నారు మరి ఆయన ఒక నంబర్ ఇస్తారు 9858175175 ఐ హోప్ ఐ రైట్ 9858175175 దయచేసి మీరు మీ మొబైల్ లో కొట్టండి తొందరగా 9815175175 9858175175 ఎవరికైనా డౌట్స్ వస్తే ఇబ్బందులు వస్తే గైడెన్స్ చేయడానికి మనకు హరి పక్కకున్నాడు ఆ టీం పక్కకుంది ఆయన హర్షణ గారిని ప్రసాద్ గారి విజ్ఞప్తిని కూడా మన్నించమని కోరుతున్నాం మల్కాజిగిరి లాంటి పొటెన్షియల్ కాన్స్టిట్యూన్సీలో అవసరం పడితే ఒక 7 మందినో 14 మందినో ఈ కాన్స్టిట్యూన్సీకి ప్రత్యేకంగా డిప్యూట్ చేయండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ నిన్న సుభాష్ భాయ్ కూడా అడిగింది ఆయన దగ్గర కూడా ఒక 5-6 కాన్స్టిట్యూన్సీలలో మెంబర్షిప్ పొటెన్షియల్గా జరిగే అవకాశం కనుక సిటీలోని సికింద్రాబాద్ కానీ మల్కాజిగిరి కానీ చేవెళ్ళ కానీ మరి సరౌండింగ్ భువనగిరి కానీ ఈ కాన్స్టిట్యూన్సీలలో మన వాళ్ళని హైదరాబాద్లో ఉండే వాళ్ళని సర్వీసెస్ ఉపయోగించుకొని వీలైనంత ఎక్కువ మందిని ఈ టెక్నాలజీని పరిచయం చేసినందుకు ఎన్రోల్ చేసినందుకు దోహదపడండి అని చెప్పి కోరుకుంటూ నా నియోజకవర్గంలో కూడా ట్రబుల్స్ వచ్చినాయి అనుకున్నంత వేగంగా జరగటం లేదు నేను కూడా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా అయితే మేము కొద్దిగా ఎక్కువ మందిని పెట్టే ప్రయత్నం రేపు 25వ తారీఖు నుంచి చేస్తాం ఇది కట్ ఆఫ్ డేట్ మహానాడుకి ఏం ముగిసదు
तुंदर मन सभ्यु सभ्युते अंत तुंदर मन की सभ्यत् वाले प्रयोजना उड़ता विषयानी दृष्टि की तस्कोस्ट सभ्यत् कंफ्यूजन उंटे दिखे प्रयत्न हरकृष्ण वाल ट्रेनिंग पंदने वाली निजर्ग पंप दयचे दिन उपयोगुनि प्रत्येक को आंध्र प्रदेश में इवा मन वाली अनेक रकल दाड़ी जो अगर इंत दाकेंटे निंगोलों मिनी स्टेड महाना निर्वहन कोसम मन डबूल कटन तरह कलेक्टर नेवदी पैस्थिचि अंत प्रजास्वाम्यों अदे चंद्रबाबुना गार मुख्यमंत्री का उसे जगनमोहन रेडी अने व्यक्ति मरी निरपेर राष्ट्र मोतम पादयात्री सारे तिगत आयन सारे अट्ला सार प्रजास्वाम्य नमक सामजन गौरव राजशेखर रेड्डी गार कुटम सामजा ने भयपे बतद चंद्रबाबुना गार सजा की भयपड़ बता समय मंच को इवा मन के अन्नी अडकलनाई वीरोचित पोराड़त आंध्र प्रदेश मन नायक कार्यकर्ता मिनी महाना मलकाजगिरी पार्लमेंट मनस्फूर्ति अभिनंदी सदर्भंग वाल मन संघीभावेद मैं इतक मुझे रईत प्रतिनिधि माटना रहीम भाई यासीन भाई तम अड़ना यासीन भाई अट्ठा रईत माटडना निजमे तम बाटना तपन स अवकाश होते राष्ट्र रईत विभाग में एंकरेज कल आलरे रईत विभाग आर्गाक् फार्मिंग आर्गाक् प्यूर रईत आर्गाक् फार्मिंग डेफिनेट मैं आज चप्पनोटे विषय गुर्त मुस्ता करोना चंद्रेट विमान नड़वे रैल नड़वे आटोल नड़वे षापल नड़वे होटल नड़वे बंद का नचिंदे व्यवसायमे एक्ना व्यवसाय बंद निजाने रेडे व्यवसाय बंद मन तिंड गिंजल उठना अट्ला रैत अरीवसपड़ वातावरण रू राष्ट्रीय रैत संघीभाव का तलूद पार्टी उठी रैत रैत पक्षा पोराटी महाना कार्यक्रम अन्ना मैं रैत कार्यक्रम मैं मन राष्ट्र पार्टी अद्यक्ष वेद द्वारा विज्ञप्ति मलकाजगिरी पार्लमेंट तपन सभ्यत्ड इवा मिनी महाना पेर मीदी मुंदंज रेप सभ्यत् राष्ट्र मोदी स्थान में मलकाजगिरी पार्लमेंट रावाल वस्त नमका व्यक्तम पोटना जरूरत सुभाष अन्न को अशोक अन्न के जरूरत लेकिन पकल सिकींद्राबाद को लेकिन भुवनगिरी की जरूरत मेरे इवा मुंदंज तपन सदेश पार्टी कीर्ति प्रतिष्ठल पेंपा తెలుగు జెండా ఎగరడానికి మన ఆత్మగౌరవం నిలబడడానికి మన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడానికి మీరు దోహదపడాలని పడతరని ఆశిస్తూ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి రక్తదాన శిబిరంలో కూడా పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ఒంగోలు పోయేద్దాం మే 28వ తేదీన మహానుభావుడు ఎన్టీ రామారావు గారి 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలతో రాబోయే సంవత్సరం మొత్తం మనం శత జయంతి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం రెండు రాష్ట్రాల్లో కూడా ఆ సందర్భంగా మహానీయునికి నా సమంత్రం పాటు ఘనమైన నివాళి ఎక్కడికక్కడ అర్పితాం మేము ప్రతిపాదన పెట్టినాం నర్సింగ్ గారి ద్వారా జాతీయ అధ్యక్షునికి కనీసం 100 విగ్రహాలను ఎన్టీ రామారావు గారి విగ్రహాలను ఈ సంవత్సర కాలంలో ఆవిష్కరించే ప్రయత్నాన్ని కూడా ఉభయ రాష్ట్రాల్లో చేద్దామని ప్రయత్నాన్ని సందర్భంగా చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు అశోక్ అశోక్ అన్నకు ధన్యవాదాలు కృతజ్ఞతలు థాంక్ యూ జై తెలుగుదేశం థ్యాంక్ యూ రవి చంద్రశేఖర్ మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు మీ అడుగుజడంలో మేము కూడా పార్టీని ముందుకు నడిపిస్తామని